హాయ్ హలో, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి కాకరకాయ ఎల్లిపాయ కారము తయారు చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసేద్దాం. ఇలా నల్ల కాకరకాయ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా చక్రాల్లా కట్ చేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తయారు చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఇలా స్లో ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది మసాలా తయారు చేస్తుంది. ఎల్లిపాయలు మాత్రమే, ఎల్లిపాయలు బాగా ఇలా ఒలిచి పెట్టుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే కచ్చా పచ్చిగా పట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చిగా పట్టుకున్న దాంట్లో ఒకసారి ఇది మగ్గిపోయింది ఆయిల్లో, ఇందులోనే మనం ఈ మసాలా పొడి యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. వాటర్ వేయాల్సిన పని లేదు, పులుపు వేయాల్సిన పని లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా తినొచ్చు. చాలామంది పిల్లలు అసలు కాకరకాయ అంటే అబ్బాబ్బాబ్బా చేదు మేము తినలేమంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈజీగా పిల్లలకి టేస్టీగా తినిపించవచ్చు. పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, బాలింతలు తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత కాసేపు స్టవ్ పైన పెట్టేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే వేరే గిన్నెలోకి తీసేసుకొని నేను ఇప్పుడు రైస్ వేసుకొని, రైస్లోకి మాత్రమే బాగుంటుందండి, రైస్లో యాడ్ చేసుకొని తినబోతున్నాను. వేడివేడి అన్నంలో కాకరకాయ ఎల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నేను ఉంటానే, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.